ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా అంశము ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి వారో మరి దేవుడు మాట్లాడాడు, మోషే కూడా అహరోను కూడా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు అనే దేనిక వాక్యం నుంచి 10 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 10 మాటల వారి గురించి మనం చూడవచ్చు. ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు? మొట్టమొదటి నిర్గమాకాండం 32:9. నిర్గమాకాండము 32:9 చదువుతాం. 32:9. మరి యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. మొట్టమొదటి ఇస్రాయేల్ ప్రజలు దేవునికి లోబడనల్లని ప్రజలు అంటాడు. కానీ మోషేది అంటాడు, మోషే ఈ ప్రజలు నేను చూశాను, వీరు లోబడనల్లని ప్రజలు. ఇదే మాట మరి యెషయా గ్రంథం 65:2 అంటాడు. కానీ లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచాను అంటాడు. ద్వితీయోపదేశకాండం 9:3 కూడా ఇదే మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 9:13. మరి యెహోవా నేను ఈ ప్రజలను చూచితను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 9:13, యెషయా గ్రంథం 62 కూడా మనం చూస్తాము ఇస్రాయేల్ ప్రజలు లోబడనల్లని ప్రజలు అనే విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మొదటి సంగతి. రెండవ చూడండి, వాళ్ళు ఎలాంటి వారు? సంఖ్యాకాండం 14:11. సంఖ్యాకాండము 14:11. యెహోవా అంటాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? కనుక రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి వారంటే దేవుణ్ణి అలక్ష్యము చేసిన ప్రజలు. కాబట్టి నిజంగా దేవుని కన్నులు అద్భుత, దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా కన్నులారా చూశారు, చెవులారా విన్నారు, అయినప్పటికీ కూడా ఆ దేవుని అలక్ష్యం చేశారు. అంటాడు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేశారు. ఎన్నాళ్ళు నన్ను అలక్ష్యము చేయదంటే దేవుడు అంటే వారికి లక్ష్యం లేదు, కాబట్టి అలా జీవించారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇస్రాయేల్ ప్రజల వలె మనం దేవుని విషయంలో అలక్ష్యంగా ఉండకూడదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తు అని రాయబడింది. కాబట్టి రెండో సంగతి ఏంటంటే వారు అలక్ష్యము చేసిన ప్రజలు దేవుని. మూడోదేంటి? నిర్గమాకాండం 32:7. నిర్గమాకాండం 32:7 చూస్తాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. కాబట్టి దేవుడు అంటాడు మూడో మాట, ఈ ఇస్రాయేల్ చెడిపోయిన వారు, చెడిపోయిన కార్యాలు చేశారు. ఏం చేశారు అక్కడ వాళ్ళు? చూడండి పై వచనం చూసినప్పుడు 6 తినుటకు త్రాగుటకు ఒక దూడం చేసి తినటము తాగటము గెంతులేయడం చేశారు, చెడిపోయారు. కనుక మోషే అంటాడు చెడిపోయిన ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు. మూడో మాట. నాలుగోది అహరోను అంటాడు. నాలుగోది ఎలాంటి ఇస్రాయేల్ ప్రజలు? నిర్గమకాండం 32:22. నిర్గమకాండం 32:22. అహరోను, నా ఏలినవాడ, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీ వెరుగుదు. ఎలాంటి వారంటే ఇస్రాయేల్ ప్రజలు దుర్మార్గులు. కాబట్టి 40 మోషే లేకపోతే ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదు, మాకు ఒక దేవచ్చేమన్నప్పుడు ఈ అహరోను మీ చెవులకు ముక్కున్న బంగారం అగిలేయమన్నాడు, దూడైంది. కాబట్టి ఇదే మాకు దేవత, ఇదే మమ్మల్ని అగిలిసిన బయట తీసుకొచ్చిందని దాన్ని సేవిస్తూ పూజిస్తూ వచ్చారు. కాబట్టి అంటాడు అయ్యా వీళ్ళు దుర్మార్గులు. కాబట్టి చూసారా ఇస్రాయేల్ ప్రజలు దుర్మార్గులుగా, దుర్మార్గమైన కార్యాలు వాళ్ళు చేశారు, దేవుని మర్చిపోయి. కనుక ఇది నాలుగో సంగతి. 5 చూడండి, వారు ఎలాంటి వారు? కీర్తన 81:11 మనం గమనించమంటే 5 ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు? 81:11. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇస్రాయేలు నా మాట వెనకపోయిరి. తర్వాత 13 అయ్యో నా ప్రజలు నా మాట వినినెడల, ఇస్రాయేలు నా మార్గములను అనుసరించినెడల, ఎంత మేలు. అంటే మాట వినని ప్రజలు. ఇదే 20:35:16 కూడా రాయబడింది, మాట వినని ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు. అంటాడు దేవుడు అంటాడు, అయ్యో ఇస్రాయేలు నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండు, ఎంత మేలు. కాబట్టి నా ప్రజలు నా మాట వినలేదు, మాట వినని ప్రజలు. ఇది మనం చూస్తాము 5 6 ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు? 6 చూడండి, కీర్తన 95:10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమైన తప్పిపోవు ప్రజలు,
వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది. కనుక హృదయమున తప్పిపోవు ప్రజలు, హృదయంలో తప్పిపోయారు. కాబట్టి వారు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, మార్గాలు ఎరగలేకపోయారు, హృదయంలో తప్పిపోయారు. కాబట్టి హృదయంలో ఐగుప్తులకు పోగొరిని వారయ్యారు. కనుక అపొస్తలుల కార్యాలు 7:39 హృదయంలో ఐగుప్తుంది కాబట్టి హృదయంలో తప్పిపోయారు. కాబట్టి హృదయంలో తప్పిపోయిన ప్రజలు, ఇది 6వ సంగతి. అందుకే యిర్మీయా గ్రంథం 50:6 అంటాడు, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. ఎక్కడ? హృదయంలో తప్పిపోయారు. కాబట్టి హృదయంలో తప్పిపోయిన ప్రజలు ఇది 6వది. 7 చూడండి, ఎలాంటి వారు వీళ్ళు? యెషయా ప్రజలు. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 2:32. యిర్మీయా గ్రంథము 2:32. కన్యక తన ఆభరణను మరచిన, పెండ్లి కుమారి తన వడ్డాను మరచిన, నా ప్రజలు లెక్కలేని దినములను మరిచి ఉన్నారు. నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచిన ప్రజలు. అంత మాత్రమే కాదు, ఇదే మాట 18:15 కూడా. యిర్మీయా గ్రంథం 18:15 కూడా మనం చూసామంటే ఇదే మాట. యిర్మీయా గ్రంథం 18:15, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, దేవుని మరిచిపోయిన ప్రజలు. ఇదే ఒక మాట. కీర్తన 106:22 రాయబడింది, తమ దేవుని మరిచిపోయారు. కాబట్టి మరి 7వ సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు దేవుని మరిచిన ప్రజలు. ఎన్నోసార్లు మర్చిపోయారు దేవుని ఆయన. కాబట్టి దేవుని మరిచిన వారిగా మనం చూస్తాం. ఇది 7వది. 8వ సంగతి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? యిర్మీయా గ్రంథం 8:7. ఆకాశములకెగురు సంకుబొడి కొంగయనను, తన కాలం నిరుగును, తెల్ల గొవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదే కోరుకును, తాము రావలసిన కాలం ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవ న్యాయవీధిని ఎరుగరు. కాబట్టి 8వదిగా, ఇశ్రాయేలు ప్రజలు యెహోవ న్యాయవీధిని ఎరుగిన ప్రజలుగా ఉన్నారు. దేవుని యొక్క న్యాయాన్ని ఎరగలేకపోయారు వాళ్ళు. ఇది 8వ సంగతి. 9వది, ఇదే యిర్మీయా గ్రంథం 8:5. యిర్మీయా 8:5, యెరూషలేము ప్రజలు యాల విశ్వాస ఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. కాబట్టి 8 చూసాను, విశ్వాస ఘాతకులు అంటే విశ్వాసము లేనివారు. అదే మాట సంఖ్యాకాండం 14:11 ఎన్నాడు నన్ను నమ్మక ఇందురు అంటారు. అంటే నమ్మని ప్రజలు, విశ్వాసం లేని ప్రజలు. అదే మాట ద్వితీయోపదేశకాండం 1:33 అంటాడు, తమ దేవుడని యెహోవ యందు వారు విశ్వాసం ఉంచడం లేదు. కానీ విశ్వాసం ఉంచలేదు. కనుక విశ్వాస ఘాతకులు, నమ్మని ప్రజలు, విశ్వాసం లేని ప్రజలుగా మనం చూస్తాము. ఇది 9వ సంగతి. ఆఖరిది 10వది, వాళ్ళు ఎలాంటి వారు? యెషయా గ్రంథం 29:13. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటితో నా ఎదుగు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. కాబట్టి పెదవులతో కనపరుస్తున్నారు, కానీ ఈ ప్రజలు హృదయము దూరముగా ఉన్నది. కాబట్టి పెదవులతో కనపరుస్తుంది, కానీ హృదయం ఎలా ఉంది? కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి? యిర్మీయా గ్రంథం 12 అధ్యాయము చూడండి, 3వ వచనం. 12:3, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది శోధించుచున్నావు అంటాడు. అంటే అందుకే కీర్తన 139 దావీదు అంటాడు, నా హృదయమును పరిశీలించము, పరిశోధించము, నీకు ఆయాస్కరమైంది ఏమై ఉన్నదేమో చూ, సరిచేసి నిత్య మార్గంలో నడిపించు. కాబట్టి 7వదిగా 10వదిగా, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే నోరు దగ్గరగా ఉన్న, హృదయం దూరం ఉన్న ప్రజలుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా దేవునికి ఎలాంటి ప్రజలుగా ఉన్నాం? నిజంగా ఇశ్రాయేలు ప్రజల జాబితాలో ఉన్నామో మనల్ని పరీక్షించుకొని మనం దేవునికి సమీపంగా కాపాడు, దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవించి ఆయన మన దేవుడిగా, మనం ఆయన ప్రజలముగా, మనం ఆయన వారముగా, ఆయన మన వాడుగా మనం జీవించదుముగాక. అలాగే ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.